అందరిది ఒకటే తపన, అందరిది ఒకటే కోరిక, తెలుగు భాషని కాపాడుకోవాలి అని. మాతృభాషను మృత భాష కానివ్వకూడదని 5 రోజుల పాటు అలరించిన ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడడానికి మనస వాచ చిత్తశుద్దితో పనిచేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తొలిసారిగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా ముగిశాయి. 14 నుంచి 19 వరకు అత్యంత అట్టహాసంగా ఆర్భాటంగా తెలుగు మహాసభలను నిర్వహించింది ప్రభుత్వం. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగు వెలుగులను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య రూపకాలు, కచేరీలు, కవి సమ్మేళనాలు, అవధాన కార్యక్రమాలు తెలుగు ప్రజలను, తెలుగు భాషాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రారంభ వేడుకలు మొదలు ప్రతిరోజు భిన్న వేదికలపై విభిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేసి భూతో నా భవిష్యత్తి అన్న రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది ప్రభుత్వం. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలుగు భాష కీర్తిని కొనియాడారు. The greatest emperor of the Vijayanagara Empire, Krishna Devaraya, was both a remarkable ruler as well as an exponent and patron of Telugu literature. There are so many others who contributed to the ethos of the time. In recent times, 3 of India's presidents and my distinguished predecessors have been Telugu speakers. Dr. S. Radhakrishnan, Sri V. V. Giri, and Sri Neelam Sanjeeva Reddy, and Sri P. V. Narasimha Rao, a scholar and prime minister, knowledgeable in many languages, but truly an authority in Telugu, too, was from this region. హాస్యంపై ముఖ్యమంత్రి చదివి వినిపించిన పద్యం హైలైట్గా నిలిచింది. తెలుగు భాష పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు కేసీఆర్. నవ్వు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని ఎటు అర్థం కాకుండా ఉన్న నవ్వులు చాలా విచిత్రంగా. నవ్వు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తములు, పువ్వుల ఓల ప్రేమరసమున్ విరజిమ్ము, విశుద్ధమైన లేవులు సర్వదుఃఖదమనములు, వ్యాధులకు మహదౌషధములు. నమస్కారం, సెలవు. ఇకపై ప్రతి ఏటా తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపుకు గుర్తుగా ప్రధాన వేదిక ఎల్వి స్టేడియంను వెలుగుతో నింపేశారు. బాణసంచా కాంతులతో మైమరచిపోయేలా చేశారు. నిన్న తెలుగు ప్రపంచ మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు రాజ్భవన్ కలుస్తారు రాష్ట్రపతి. 10 గంటలకు హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి 11:15 బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరతారు.